वेलकम टू माय चैनल सुधास फार्मुला కొత్త వంటకం చెప్తాను మీ అందరికీ. అది గోదావరి జిల్లాలో చాలా ఇష్టంగా తినే గుమ్మడికాయ తోటి చేసే వంటకం అన్నమాట. మనం జనరల్గా గుమ్మడికాయ వడియాలు పెట్టుకుంటాం కదా, ఆ వడియాలు పచ్చిపిండితోటి ఇలా వడల్లాగా వేసుకుంటాం అన్నమాట. దీనికన్నా ముందు మీరు నా వీడియోస్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నా వీడియోస్ అన్నీ ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా బూడిద గుమ్మడికాయ తెలుసు కదా అందరికీ, మనం వడియాలు పెట్టుకుంటాం కదా ఆ బూడిద గుమ్మడికాయ అన్నమాట. దాన్ని అలా కట్ చేసుకుని చూడండి, నేను చూపించిన విధంగా అలా సన్నగా చిన్నగా తరుక్కోవాలి, ముక్కలు చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దానిలో రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని అలాగే హాఫ్ టీ స్పూన్ ఇంగు కూడా వేసుకుని బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక వెట్ క్లాత్ తీసుకోండి, కాటన్ క్లాత్ ఏదైనా పర్వాలేదు. లేదు అంటే నా దగ్గర ఇలాగా చిన్న సంచిలాగా ఉంది కాటన్ క్లాత్, అందుకని నేను దాంట్లో వేసుకున్నాను. ఆ ముక్కలన్నింటినీ కూడా దాంట్లో వేసేసుకుని చాలా గట్టిగా బిగించి కట్టుకోవాలన్నమాట. అలా కట్టుకోవడం వల్ల దానిలో వాటర్ అంతా కిందకి దిగిపోతుంది. ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకుని దాని మీద ఏదైనా జాలీలాగా చిల్లులు ఉన్నది ఏదైనా పెట్టుకుని దాని మీద ఈ గట్టిగా కట్టిన మూట పెట్టుకుని దాని మీద బరువు ఏదైనా పెట్టుకోవాలి. చిన్న రుపురోలు పత్రంలాగా ఉంది కదా, అది నేను పెట్టుకున్నాను. ఇప్పుడు చిన్న గ్లాసుడు మినపప్పు తీసుకుని దాంట్లో నీళ్లు పోసుకుని ఒక రాత్రంతా మనం నానబెట్టుకోవాలి. ఈ రెండింటిని కూడా రాత్రంతా చక్కగా పెట్టుకున్నామంటే పొద్దున అయ్యేసరికి పప్పు బాగా నానిపోతుంది, అలాగే ఈ గుమ్మడికాయలో ఉన్న నీరంతా కూడా కిందకి దిగిపోతుంది. ఇప్పుడు పొద్దున్న అయిపోయింది, దీంట్లో నీరు దిగిందా లేదా అప్పుడు మనం చూద్దాం. చూడండి, అదిగో నీరంతా కూడా చక్కగా కిందకు వచ్చేసింది. చూడండి, ముక్కల్లో ఉన్న వాటర్ అంతా కూడా సాల్ట్ వేయడం వల్ల వాటర్ అంతా కిందకి దిగిపోయింది. ఇప్పుడు మనం ఈ మినపప్పుని ఒక మిక్సీ జార్లో వేసుకుని, మనకి వాటర్ దిగింది కదా ఆ వాటర్ని దాంట్లో వేసేసుకుందాం, అది సరిపోతుంది. దాంతో మనం మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. ఇప్పుడు ఈ ముక్కల్లో ఈ మినపిండి అంతా వేసేసుకుని దానిలో ఒక టీ స్పూన్ బియ్యపిండి కూడా వేసుకోవాలి, అలాగే హాఫ్ టీ స్పూన్ ఇంగు కూడా వేసుకోవాలి. దీంట్లో కారం కొంచెం ఎక్కువే పడుతుంది, అందువల్ల మీరు పచ్చిమిరపకాయలు ఒక 7-8 పచ్చిమిరపకాయలు తీసుకుని దాన్ని చిన్న చిన్నగా దంచుకుని దానిలో వేసేసుకోవాలి. అలా అన్నీ బాగా కలుపుకోవాలి. మీరు సాల్ట్ ఇప్పుడే చెక్ చేసుకోండి, నేనైతే వేయలేదు, ముందరే వేసేసాను కాబట్టి సరిపోతుంది సాల్ట్. ఇప్పుడు మీరు కడాయి తీసుకుని దానిలో వేయించుకుందుకు సరిపడా ఆయిల్ వేసుకోవాలి. అది వేడెక్కిన తర్వాత, నేను ప్లాస్టిక్ కవర్లో వాడట్లేదు అందుకని అరిటాకు మీద కానీ లేకపోతే బాదం ఆకు మీద కానీ మనం చక్కగా దాంట్లో వేసుకోవచ్చు. నాకు ఆ రెండు అవైలబుల్గా లేవు కాబట్టి నేను ఇలాగా తమలపాకు మీద వేసుకున్నాను. అలా తమలపాకు మీద కొద్దిగా నీళ్లు చల్లుకుని ఆ పిండి దాని మీద వేసుకుని దాన్ని అలా నూనెలో వేసుకోవాలి. దీన్ని సిమ్ టు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. హైలో పెట్టుకుంటే మొత్తం అంతా మాడిపోతుంది, లోపల ఉడకదు కాబట్టి లో టు మీడియంలో మనం వేయించుకోవాలి. అలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత చక్కగా ఒక ప్లేట్లో వేసుకోవాలి.
అలా నేను రెండో వాయి కూడా చక్కగా దాంట్లో వేసేసుకున్నాను. గోదావరి జిల్లాలో ఎక్కువగా బొడియాలు పెట్టేటప్పుడు సేమ్ ఇదే ప్రాసెస్ కాబట్టి ఈ పిండిని సగం పక్కన పెట్టేసుకుని పచ్చిది మిగతాది బొడియాలు పెట్టుకుంటారు. ఎందుకంటే అప్పటికప్పుడు చేసుకునే ఈ పచ్చిపిండితోటి ఇలా వడలు వేసుకుని అన్నంలో తింటే చాలా బాగుంటాయి. అందుకని చాలా ఇష్టపడతారు చాలామంది. అందుకని నేను మీకు కూడా ఇది పరిచయం చేస్తున్నాను. ఇది అన్నంలో నెయ్యి వేసుకుని పక్కన ఒక్కొక్కటి నంచుకొని తిన్నా బాగుంటుంది. లేదంటే పప్పు అన్నంలో ఇది సైడ్గా కూడా తిన్నా కూడా చాలా బాగుంటుంది. చూడండి, లోపల ఎంతో మెత్తగా పైన క్రిస్పీగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఇలాంటి మంచి మంచి సాంప్రదాయమైన వంటలన్నీ నేను పరిచయం చేస్తూ ఉంటాను. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా వీడియోస్ చూసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేసి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.